హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమలైకి వెళ్ళే భక్తులకు అక్కడ ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో ఒక అద్భుతం కలిగించింది దానిని చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు శబరిమలైలోని అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు స్వామిమాలను ధరించి అయ్యప్ప స్వామి గుడికి వెళుతూ ఉంటారు అలా ఒకసారి కొంతమంది భక్తులు స్వామిమాల వేసుకొని అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఒక అద్భుతం కనిపించింది దానిని చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు అందరికీ అంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో మీకు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందుగా మహాశివుని భక్తులు హరహర మహాదేవాన్ని కామెంట్ చేయండి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం శబరిమలలో ఎక్కువ మంది భక్తులు వెళుతూ ఉంటారు అలా ఒకసారి హైదరాబాద్లో ఉండే శ్రీకాంత్ శబరిమలైకు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళతాడు అప్పుడు అతను ఇక్కడ ఒక అద్భుతాన్ని చూస్తాడు దానిని చూసి స్వయంగా అయ్యప్ప స్వామి రక్షించడానికి వచ్చాడని శ్రీకాంత్ ఎంతో ఆశ్చర్యపోతాడు శ్రీకాంత్ అయ్యప్ప స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు ఒకసారి అతను స్వామిమాలను ధరించి శబరిమలై వెళతాడు అప్పుడు అక్కడ ఆయన ఒక అద్భుతాన్ని చూస్తాడు శ్రీకాంత్ చూసిన అద్భుతం ఏంటంటే అయ్యప్ప స్వామి కొండకు వెళ్ళడానికి శబరిమలైలోని మెట్లు ఎక్కుతూ ఉంటాడు అప్పుడు ఆయన కాళ్ళు జారి శబరిమలలోని అడవిలోకి దొర్లుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు ఆయనకి అక్కడ ఒక పులి కనిపిస్తుంది స్వామిని తినాలని పులి అదే దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడు శ్రీకాంత్ ఏం చేయాలో అర్థం కాదు ఇంకా తన ప్రాణాలు పోయాయని అనుకుంటాడు అప్పుడు అతను తన మనసులో అయ్యప్ప స్వామిని జ్ఞానించుకుంటూ కళ్ళు మూసుకుంటాడు అక్కడికి హఠాత్తుగా అయ్యప్ప స్వామి దర్శనం ఇచ్చిన ఆ పులిని అక్కడి నుండి వెళ్ళగొట్టేస్తాడు అది చూసిన శ్రీకాంత్ ఆశ్చర్యపోతాడు ఆ పులి నుండి తనను కాపాడుకోవడానికి స్వయంగా అయ్యప్ప స్వామి వచ్చాడని ఎంతో సంతోషపడిపోతాడు తన కళ్ళు మూసుకొని అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అని గట్టిగా అరుస్తూ ఆ స్వామి దగ్గరికి వెళ్లాలని కళ్ళు తెరిచి చూస్తాడు కానీ అక్కడ శ్రీకాంత్కి అయ్యప్ప స్వామి కనిపించరు తనను చంపడానికి వచ్చిన ఆ పులి కూడా అక్కడ ఉండదు అది చూసి శ్రీకాంత్ అక్కడి నుండి మిగతా మెట్లెక్కి శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకుంటాడు సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి